Okay. So coming to the test cricket squad, Pujara and Rahane, you out hai na? Fade out hai na? ఎందుకు అట్లాగా రెహానేకి ఒక మంచి కెరీర్ ఉండే మేబీ అతను విరాట్ కోహ్లీ వదిలేయంగానే కెప్టెన్ అవ్వాల్సింది నిజంగా సీరియస్గా రహానే కనుక మంచిగా స్కోర్ చేస్తూ ఉంటే రహానే వుడ్ హావ్ బిన్ ది ఆటోమేటిక్ చాయిస్ అసలు ఇంత డిస్కషన్ ఉండేది కాదు వెంటనే అజింక్య రహానే వన్ డే టీ ట్వంటీ ఎటు తిరిగి ఆడు రోహిత్ శర్మ అక్కడ క్యాప్టెన్సీ చేసుకో ఇక్కడ రహానే క్యాప్టెన్సీ చేసుకో కానీ రహానే లాస్ట్ బెస్ట్ ఇన్నింగ్స్ అనేది మెల్బర్న్లో 116 118 అంత కొట్టాడు ఆస్ట్రేలియా మీదే అంతే ఆస్ట్రేలియా ఆ తర్వాత ఇంగ్లాండ్ మీద ఒక 50 ఎంతో ఉంది మళ్ళీ మొన్న మ్యాచ్లో 50 ఒక 48 ఉంది మిగతా మధ్యలో ఒక 20-22 ఇన్నింగ్స్ చేసి ఫీల్డ్ సో అది ఏజ్ మళ్ళీ ఇంకోటి నాట్ అని సైడ్ ఇప్పుడు ఇక్కడ ఈ ఈ స్టేజెస్లో క్రూషియల్గా వికెట్లు పడిపోయినప్పుడు రహానే దగ్గర చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం సౌత్ ఆఫ్రికాలో ముందు రెండు మ్యాచ్లు ఆడినప్పుడు తన రికార్డ్ చాలా బాగుంది సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి 14లో కానీ 18లో కానీ చాలా మంచి రికార్డు ఫైటర్ తను ఆ ఫైటింగ్ స్పీడ్ కనిపించట్లేదు రాయణ దగ్గర నుంచి పుజారా కన్నా ఒక 91 ఉంది కష్టమైన 50 ఉంది ఓ 70 ఏదో కొంత ఉంది కాబట్టి పుజారా కన్నా కూడా ఇద్దరికి ఇద్దరి మీద వెయిట్ పడిపోయింది కన్నా ముందు రహానేకి ఎక్కువ వెయిట్ పడుతుంది సో ఇక రహానే పుజారా ప్లేస్లో ఇక కొత్త ట్రాన్స్ఫర్మేషన్ జరగాల్సిందే వేరే ఆప్షన్ లేదు ఇక్కడ అండ్ బహుశా ఆ స్టెప్ ఆ ఒక స్ట్రాంగ్ స్టెప్ విరాట్ కోహ్లీ ఈ టైంలో తీసుకోవడానికి ఇష్టపడలేదేమో అనిపించింది ఎందుకంటే తన ఫామ్ కూడా ఎవరకంగా చెప్పుకోవాలంటే నాట్ అట్ ఈస్ బెస్ట్ విరాట్ కోహ్లీ కూడా సో నేనే బెస్ట్గా లేకుండా నేను మిగతా వాళ్ళని అనడం కరెక్ట్ కాదేమో అనే ఒక ఆలోచనలో విరాట్ కోహ్లీ వెళ్ళి ఉంటాడు క్యాప్టెన్గా ఎప్పుడైతే తన బోల్డ్ డెసిషన్స్ తీసుకోలేకపోతున్నాడో యస్ లీవ్ ఇస్ క్యాప్టెన్సీ అగైన్ కమింగ్ బ్యాక్ టు పుజారా అండ్ రహానే మళ్ళీ వాళ్ళు డొమెస్టిక్కి వెళ్ళి మళ్ళీ ఆడి మళ్ళీ వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉంది అండ్ లైన్లో మీకు శుభ్మన్ గిల్ ఉన్నాడు మయంక్ అగర్వాల్ వన్ డౌన్ ఆడే అవకాశాలు ఉంది ఒకవేళ రోహిత్ శర్మ వచ్చాడంటే తర్వాత శ్రేయస్ అయ్యర్ రెడీగా ఉన్నాడు విహారీ ఎంత బాగా ఆడుతూ రెడీగా ఉన్నాడు నలుగురు మీకు ఈ స్క్వాడ్లోనే కనిపిస్తున్నారు బయట నుంచి కూడా కాదు టఫ్ అదే సార్ విహారీని ఎందుకు తీసుకోలేదు యాక్చువల్గా విహారీ అంత బాగా ఆస్ట్రేలియా టూర్లో ఆల్మోస్ట్ ఆ మ్యాచ్ డ్రా అవడానికి కారణం సో మరి ఎందుకు స్క్వాడ్లో లేకుండా సెకండ్ మ్యాచ్ ఆడాడు టెస్ట్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికాతో అది ఎందుకు విరాట్ కోహ్లీకి ఇంజరీ అయింది కాబట్టి సెకండ్ మ్యాచ్ ఆడాడు థర్డ్ మ్యాచ్ విరాట్ కోహ్లీ వచ్చేసాడు కాబట్టి ఆ మ్యాచ్లో ఆ సెకండ్ ఇన్నింగ్స్లో పుజారా రహానే బాగా ఆడారు కదా అనే ఒక ఆలోచనతో పుజారా రహానే పెట్టుకోవడం ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా అని చెప్పేసి ఆ డెసిషన్ తీసుకున్నారు విహారీ ఇండియాలో ఆడలేకపోవడానికి ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు కూడా 5 బౌలర్ స్ట్రాటజీతో వెళ్దామని ప్లాన్ ఇండియాది సో అక్కడ ఏమవుతుంది నెంబర్ 6లో రిషబ్ పంత్ కీపింగ్ చేస్తున్నాడు ఇండియాకి వచ్చేసరికి జడేజా అశ్విన్ అక్షర్ పటేల్ ముగ్గురు ఆడతారు అక్షర్ ఆడతాడు జడేజా ఆడతాడు అశ్విన్ ఆడతాడు సో 7, 8, 9 ఫిక్స్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు సో మీకు బ్యాటింగ్ 9 దాకా చేస్తున్నారు సో అక్కడ బ్యాటింగ్ మన విహారీ అవసరం లేదు ఇక్కడికి వచ్చేసరికి మీకు రహానే ఆర్ పుజారా ప్లేస్లోనే విహారీ వస్తున్నాడు లేకపోతే కనుక అక్కడ కూడా మీరు శార్దుల్ ఠాకూర్ నాడిస్తున్నారు 4-3 పేసర్లు నాడిస్తున్నారు ఇంకొక స్పిన్నర్ నాడిస్తున్నారు అక్కడ కూడా విహారీకి చూడలేదు సో విహారీ ఫిట్ అవ్వడానికి కనిపించట్లేదు 5 బౌలర్ స్ట్రాటజీ అనేది వర్కౌట్ కావట్లేదు ఫారెన్లో అది వర్కౌట్ కాకపోయినా దాంతో పరిశీలిస్ట్ అవడానికి కారణం ఏంటంటే ఒక ఎక్స్ట్రా బౌలర్ ఉంటాడు ఆ ఎక్స్ట్రా బౌలర్ ఉన్న నేపథ్యంలోనే ఇంగ్లాండ్లో ఇండియా 2-1 సిరీస్ లీడింగ్లో ఉంది ఒక మ్యాచ్ లాస్ట్ క్యాన్సిల్ అయింది 2-1 లీడింగ్లో ఉన్నారు సో అలానే ఆ ఫార్ములా కరెక్ట్ కాదని చెప్పడానికి కూడా లేదు సో విహారీ ఫిట్ అవ్వాలంటే రహానే ఆర్ పుజారా షుడ్ గో అవుట్ లేకపోతే మార్గం లేదు